యా చూసామండి. అప్పట్లో చూసినప్పుడు టీవీలో మేము అంత ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయినాం, కానీ ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే ఒక్కొక్క సీన్ మైండ్ బ్లాక్. అసలు ఇంకోటి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఫ్రమ్ టీమ్ జగనన్న పులివెందుల జై ఎన్టీఆర్ ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఎన్టీఆర్ బర్త్డే విశేషాలు అందరికి చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికి ఎన్టీఆర్ నుండి కృతజ్ఞతలు చెప్తున్నాం. సినిమాది ఒకప్పుడు ఎలా ఉండో తెలియదు, ఇప్పుడు రీ రిలీజ్ చేశారు, బాక్స్ ఆఫీస్ బద్దలో పట్లే జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. నువ్వు ఇలా ఎన్నాళ్ళు ఇలానే సినిమా తీయాలి, ఇలానే ఫ్యాన్స్ హంగామా చేయాలి. జై ఎన్టీఆర్ జై జగన్. ఈ జనరేషన్లో చాలా మంది సింహాద్రి సినిమా చూసిండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు గొప్ప అవకాశం ఇది. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ మూవీ సింహాద్రి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 1000 థియేటర్లలో రిలీజ్. అందరు ఫ్యాన్స్ చేసుకున్నారు హ్యాపీ సంతోషము. మేము కూడా వాళ్ళని మించి మేము కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా వేరే హీరోలు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి. ఈ కల్చర్ ఇట్లే కంటిన్యూ కావాలి. ఎందుకంటే ఇప్పుడు తీసే సినిమాలు వన్ ఇయర్, ఒక్కొక్క సినిమా పెద్ద సినిమాలు వన్ ఇయర్ వరకు రిలీజ్ కాలేదు కాబట్టి ఈ గ్యాప్లో ఫ్యాన్స్ సంతోషం కోసము బర్త్డేలు అప్పుడప్పుడు రీరిలీజ్ చేసుకొని చాలా బెటర్ అండి. ఎన్టీఆర్ 30 దేవరా నిన్ననే టైటిల్ రివీల్ చేశారు. ఆ లుక్ ఆల్రెడీ అందరు మీరు కూడా చూసారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీ చూడబోతున్నారు. ఇప్పటి వరకు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హాలీవుడ్ మూవీనే, ఇప్పుడు టాలీవుడ్ మూవీలో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ వండర్ చూడబోతున్నారు ఎన్టీఆర్ 30 దేవరా. చెప్పండి సునిశిత్ ఏం మాట్లాడాడు. భయ పిచ్చి వాళ్ళు మాలో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి వదిలేయాలి భయ. మనం వాళ్ళ గురించి ఏదైనా ఇది కాకుండా అది యమ దొంగ. కానీ రీరిలీజ్ అంటే మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నో ఆప్షన్ అండి. వన్ అండ్ ఓన్లీ సింహాద్రి అంతే. సింహాద్రి అప్పుడు 5th క్లాస్ అండి. నా లక్ ఏంటంటే నేను అప్పుడు థియేటర్ లో చూశాను 5th క్లాస్ లో, ఇప్పుడు మళ్ళీ థియేటర్ లో చూడబోతున్నాను. ఫస్ట్